నమస్తే. నేడు రాష్ట్రంలో కొల్లాపూర్ హత్య, బీఆర్ఎస్ నాయకుడి పైన హత్య కలకలం రేపుతా ఉంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు గువ్వల బాలరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ నాయకులపైన పదే పదే హత్యలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అసలు నిజాలు ఏంటి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మొదటగా ఈ జరిగినటువంటి హత్యను తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులైనటువంటి హంతకులను వెంటనే శిక్షించాలని, అరెస్ట్ చేయాలని మేము ఇప్పటికే స్థానిక ఎస్ఐ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డీజీపీకి సైతం మేమందరం కూడా తెలియపరచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దోషులను ఎవరు కనిపెట్టలేకపోతూ ఉన్నారు, అరెస్ట్ చేయలేకపోతూ ఉన్నారు. కావలసినటువంటి శిక్ష ఎవరిపైన వేయాలో పోలీసులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటే, దీని వెనకాల ఖచ్చితంగా పెద్దల హస్తం ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి పెద్దలు దీన్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, ఈ హత్యకు కారకులైనటువంటి వారికి షెల్టర్ ఇస్తూ, వాళ్ళని కాపాడుతూ ఉండడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే ఈ హత్యల పరంపరకు తెరలేపింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ గత 5 నెలల నుంచి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాలు ఈరోజు సామాన్య ప్రజానికం పైన, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడులను ప్రోత్సహిస్తూ, ఈరోజు అల్లర్లను సృష్టిస్తూ, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి నెలకొల్పుతూ ఉన్నారు. వారి ఆలోచన అంతా కూడా ఎన్నికలలో ఎవరు పోటీ చేయకూడదు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళను గెలుపు కోసం పార్టీ శ్రేణులు పనిచేయకూడదు, మొత్తంగా భయభ్రాంతులకు గురి చేసినట్టయితే వాళ్లకు ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవనే ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ప్రతి ఒక్కరూ సీక్రెట్గా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఈ ఎన్నికలన్నీ ముగిసిపోయినా ఇంకా ఎందుకు దాడులని మీకు కూడా అనుమానం రావచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అవుతాయో అప్పుడే రాష్ట్రం కూడా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది, గ్రామాలలో సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేయడానికి ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. అక్కడ మా వాళ్ళే ఉండాలి, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండాలనే ఆలోచనతోన ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఒకటి రెండు మర్డర్లతోన, ఈ దాడులతోన, ఈ అక్రమ కేసులతోన, ఈ అల్లర్లతోన భయపడే నైజం బీఆర్ఎస్ పార్టీది కాదు. ఎన్నో అణిచివేతలను చూసింది, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల పాలనలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పిన మా హయాంలో, కానీ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలబడేది. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినాం అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం, ప్రజా పాలన తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా 14కు 14 సీట్లు, 17కు 14 సీట్లు మాకే వస్తామని చెప్తా ఉన్నారు, దీనికి ఏం చెప్తారు? దేనికి ఏం చెప్తారంటే జూన్ 4th రోజు డిసైడ్ అయిపోతుంది. అందుకే క్యాంపులు, హనీమూన్లు నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో నాయకులై. ఒక్కొక్కరు ఒక్కో దిక్కు ఇష్టారీతిలో గ్యాంగ్లను వేసుకొని, వాళ్ళ అనుచరులను, ఫాలోయింగ్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పీఠం మీద కిందకి నీళ్ళు వస్తున్నాయనే వాతావరణం అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ ఈ అల్లర్ల ద్వారా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కావాలి ముఖ్యమంత్రి గారు, లేదంటే ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉండాలని, ఎవరికి వాళ్ళు దాడులను ప్రోత్సహిస్తూ వారి నియోజకవర్గంలో, వారి జిల్లాలో దాడులు జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళు లైమ్ లైట్లో ఉంటారనే ఆలోచనతోన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా తప్పుడు ప్రచారం చేసి అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి హామీలు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో తప్పుడు ప్రచారాల ద్వారానే ప్రజలను మభ్యపెట్టవచ్చు, మోసం చేయొచ్చు, ఓటర్లను కన్ఫ్యూజ్ చేయొచ్చు అనే ఆలోచన ధోరణితోన ఈరోజు అదే ఇప్పుడు కూడా పునరావృతం చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం, ఇతర ఎన్నికల కోసం వాళ్ళు చేసిండ్రు. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవడమే కులమానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మేము ఎన్నికల్లో ప్రజాస్వామ్య దేశంలో ఈ నిలబడి ప్రజల పక్షం వహించడము మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వంలో ఉండడం కొత్త కాదు మాకు, ఎన్నిక కావడం కొత్త కాదు, మళ్ళీ ఎన్నిక అవ్వడం కూడా మాకేం కష్టతరం కాదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అలవి కానీ హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రజా తీర్పు అనేది సుస్పష్టం.